లయన్ మిత్రులందరికీ నమస్కారం. నా విద్యార్థులందరికీ శుభోదయం. లయన్స్ కాని మిత్రులందరికీ కూడా నమస్కారం. మిత్రులారా, ఈవేళ అంతర్జాతీయ శాంతి దినోత్సవం. మరి ఆ సందర్భంగా నాకు ఒక శ్లోకం గుర్తొచ్చింది. వాల్మీకి రామాయణంలో 33వ సర్గ నుండి గ్రహించినటువంటి శ్లోకం అది. కుశనాభుడు అనేటువంటి మునేంద్రుడు వారి పుత్రికలకు చెప్తున్నటువంటి శ్లోకం. వారికి 100 కుమార్తెలట. కుశనాభుడికి వారంతా కూడా చాలా అందంగా ఉన్నటువంటి కుమార్తెలు. ఒక పర్యాయం వర్ణుదేవుడా అగ్నిదేవుడా వారిద్దరిలో ఒకరు నాకు స్పష్టంగా గుర్తులేదు. ఇది విన్న మిత్రులు ఎవరైనా తెలిసి ఉంటే వర్ణుదేవుడు అగ్నిదేవుడు అనేది నాకు పంపిస్తే నేను సరిచేసుకుంటాను. వర్ణుదేవుడు కానీ అగ్నిదేవుడు కానీ వారందరినీ వివాహం ఆడమని అడుగుతాడట. అప్పుడు వారు నిరాకరిస్తారు. వారు నిరాకరిస్తే వారందరినీ కూడా కురూపులుగా అంధవిహీనులుగా కురూపులుగా మారమని వారు శపిస్తారు. వీరు ముని కుమార్తెలు కాబట్టి వీరికి కూడా శాపం ఇచ్చేటువంటి శక్తి ఉన్నది. కాబట్టి వీరు కూడా తిరిగి శాపం ఇవ్వబోవటానికి ఉద్యుక్తులైన సమయంలో కుశనాభుడు అక్కడికి ప్రవేశించటం, విషయం తెలుసుకోవటం. అప్పుడు ఈ శ్లోకం కుశనాభుడు వారి పుత్రికలకు చెప్తాడు. ఆ శ్లోకం ఏమంటే, క్షమాధానం క్షమా సత్యం క్షమాయజ్ఞ చ పుత్రిక క్షమా యశస్య క్షమా ధర్మ క్షమయాన్ విశిష్టతం జగత్. అంటే సాంస్క్రిట్ శ్లోకం కాబట్టి కొంచెం ప్రొనౌన్సియేషను అది కొంచెం జాగ్రత్త పడాలా. మళ్ళా చదువుతాను వినండి. క్షమాదానం క్షమా సత్యం క్షమా యజ్ఞ చ పుత్రిక క్షమా యశస్య క్షమా ధర్మ క్షమయాయం విశిష్టం జగత్. ఆ క్షమయాయం అనేది నాకు కొంచెం రాహుట్ల. అంటే మిత్రులారా, దీని అర్థం ఏమిటి? క్షమ అంటే ఓర్పు అనే అర్థం ఇక్కడ. అంటే ఓర్పే దానం, ఓర్పే సత్యం, ఓర్పే యజ్ఞం పుత్రికలారా, ఓర్పే కీర్తి, ఓర్పే ధర్మం. భూదేవి ఓర్పు వల్లే ఈ సర్వ జగత్తు నిలబడి ఉంటుంది అని చెప్తాడు. కాబట్టి ఓర్పు అనేది ప్రతి మనిషి అలవరుచుకోవలసినటువంటి అత్యుత్తమ అత్యవసరమైనటువంటి లక్షణం. ఆ ఓర్పే ప్రపంచ దేశాల మధ్య కనుక ఉన్నట్లయితే 2 ప్రపంచ సంగ్రామాలను మనం చూసేవాళ్ళం కాదు. కాబట్టి ఓర్పు వల్ల వినయం వస్తుంది. వినయం వల్ల ఉత్తమమైన మానవుడిగా మార్పు చెందుతాడు. కాబట్టి వినయశీలి అన్ని చోట్ల అన్ని సందర్భాల్లో గౌరవించబడతాడు. అహం నశిస్తుంది వినయశీలులకు. కాబట్టి ఆ ఓర్పు అనేటువంటిది మనకి అత్యవసరమైనటువంటి కావలసినటువంటి నైపుణ్యం. కాబట్టి ఇవాళ మరి అంతర్జాతీయ శాంతి దినోత్సవం ఈ ఇప్పుడు మనకి మరి ప్రస్తుతం చైనాకి మనకి సరిహద్దు ప్రాంతాల్లో చాలా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. మరి అంతర్జాతీయ వార్తా ప్రచారాల్లో కనుక మనం చూసినట్లయితే బహుశా అక్టోబర్లోనూ నవంబర్లోనూ భారత్ చైనా మధ్య యుద్ధం రావచ్చు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. మరి కనుక మరి ఓర్పు అనేటువంటిది మనం చాలా ఓర్పుగానే ఉన్నాం, కానీ పొరుగు దేశం ఓర్పు లేకుండా ముందుకు దూకటం అనేది జరుగుతూ ఉన్నది. మరి వారికి ఓర్పు పాటిస్తూనే తగిన రీతిలో మన వాళ్ళు బుద్ధి చెప్పడానికి కూడా సన్నద్ధులవుతున్నారు. అవసరమైతే యుద్ధం వస్తే దాన్ని ఎదుర్కోవడానికి కూడా సన్నద్ధులవుతున్నారు మన వాళ్ళు. సో ప్రస్తుత పరిస్థితుల్లో అటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ వాళ్ళంతా కూడా మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇజ్రాయిల్ ప్రధానంగా మనకు సపోర్ట్ చేస్తుంది. ఇటు అమెరికా, యూరోప్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. ఇదివరకటిలాగా 1962 వార్లాగా అంత ఈజీగా ఉండదు.
అది ఇప్పుడే చైనా కూడా గ్రహిస్తుంది. అటాక్ చేస్తే వీళ్ళు ఓర్చుకుంటారులే గతంలో లాగా అనుకున్నారు, కానీ అటాక్ తిరిగి మనం బ్రహ్మాండమైన అటాక్ ఇవ్వడంతో కొంచెం ఆలోచనలో పడ్డారు వాళ్ళు కూడా, ఏమవుతుందనే చూడాలి. కాబట్టి ఈ అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా నేను ఆ శ్లోకాన్ని మీకు తెలియజేయటం జరిగింది. రామాయణంలో శ్లోకం అది. సో కాబట్టి ఓర్పు చాలా అవసరం. క్షమాదానం క్షమా సత్యం క్షమాయజ్ఞ శాపుత్రిక క్షమా యశస్సః క్షమా ధర్మః క్షమయాయాం విశిష్టం జగత్. అంటే ఓర్పు వల్లే అన్నీ జరుగుతున్నాయని. ఓర్పే దానం, ఓర్పే సత్యం, ఓర్పే యజ్ఞం, ఓర్పే కీర్తి, ఓర్పే ధర్మం, అంతెందుకు భూదేవి ఓర్పు వల్లే సర్వ జగత్తు నిలబడిందని మరి వారు కుశనాభుల వారు వాళ్ళ పుత్రికల నూరుగురికి చెప్తాడు. శుభం భూయాత్, నమస్కారం.